డిఎస్సి హెచ్ఈటి రాసే వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈవీఎస్ థర్డ్ స్టాండర్డ్ మన చుట్టూ ఉన్న మొక్కల లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ బిట్ బలమైన కాండాన్ని ఏమంటారు మ్రాను అంటారు బలమైన కాండాన్ని మ్రాను అంటారు మ్రాణులు డాష్తో కప్పబడి ఉంటాయి మ్రాణులు బెరడుతో కప్పబడి ఉంటాయి పెద్దగా బలంగా ఉన్న మొక్కలను డాష్ అంటారు పెద్దగా బలంగా ఉన్న మొక్కలను చెట్లు అంటారు తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను ఏమంటారు పొదలు అంటారు ఉదాహరణకి గులాబీ మందార చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు గుల్మాలు అంటారు ఉదాహరణకి తులసి గోధుమ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఏమంటారు ఎగబ్రాకే మొక్కలు అంటారు ఏదైనా ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కల్ని ఏమంటారు ఎగబ్రాకే మొక్కలు అంటారు ఉదాహరణకి ద్రాక్ష కాకర మొక్కలు నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ఏమంటారు పాకే మొక్కలు అంటారు పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు ఉదాహరణకి పుచ్చకాయ గుమ్మడికాయ మొక్కలకు కావలసిన ఆహారాన్ని ఆకులు తయారు చేస్తాయి ఆకుకి మొదట ఉన్న భాగాన్ని అగ్రమని చివర ఉన్న భాగాన్ని కాండ అని అంటారు చుట్టుపక్కల ఉన్నట్లని అంచులు అంటారు మధ్యలో ఉన్నట్లని ఈనెలు అంటారు ఆకులు ఏ విధంగా ఉంటాయంటే వివిధ ఆకారాల్లో పరిమాణంలో రంగు వాసన కలిగి ఉంటాయి ఆకులు వెడల్పగా అంచులు రంపపు ఆకారంలో ఉన్న ఆకులు ఏ ఆకులంటే మందారం చెట్టు ఆకులు హస్తపు ఆకారంలో ఉన్న ఆకులు అనిస్తే బొప్పాయి చెట్టు ఆకులు అని రాయాలి అదే పొడవుగా ఈ నెలలో ఉండే ఆకులంటే కొబ్బరి చెట్టు ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏవి అంటే ఆన్సర్ ఆకులు మొక్కలు పెరగడానికి ఏమవసరము పోషకాలు అవసరము మొక్కలు పెరగడానికి డ్యాష్ అవసరమంటే పోషకాలు అవసరము రాలి ఆకులను డాష్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు కంపోస్ట్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల ఏ నష్టం కాకుండా కాపాడతాయి భూసార నష్టం కాకుండా కాపాడతాయి అన్ని రకాల ఆకులకు కూడా ఏముంటాయంట ఈనెలు ఉంటాయి అన్ని రకాల ఆకులకి ఈనెలు ఉంటాయి